పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించి జీవో నెంబర్ 2003ను ఉపసంహరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్కు సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ 203 జీవో అమలైతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని తక్షణమే ఈ జీవోను రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కలెక్టర్ను కోరారు. ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతున్నారని ఆయన విమర్శించారు. అలాగే కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ జిల్లా మంత్రివర్యుల హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుల విషయం తీసుకెళ్లటం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు మధ్యలోనే ఆగిపోయినాయి. నక్కలగండి డిండి ప్రాజెక్టు కూడా పనులు జరగట్లేదు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు కూడా నిధులు లేక సరిగా జరగటం లేదు. ఈ 3-4 ప్రాజెక్టులు గాక పూర్తయినట్టయితే 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఈ జిల్లాకు అందించడానికి అవకాశం ఉంది. వందలాది గ్రామాలకు త్రాగునీరు అందించడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుమారు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు కేటాయించినట్టయితే ఈ ప్రాజెక్టుల పనులు రిజర్వాయర్లు కానీ కాలువల నిర్మాణం కానీ అదేవిధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి టన్నల్ పనులు కానీ ఇవన్నీ పూర్తి కావడానికి అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీటికి నిధులు కేటాయించేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్య ద్వారంతో చిన్నచూపు చూడటం అనేది జరుగుతూ ఉంది. సిగ్గుచేట అయినటువంటి విషయం ఏంటంటే గత సంవత్సరం 3 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో 3 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవటం అనేది జరుగుతుంది. దీనివల్ల కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేసి మాకు రావాల్సినటువంటి పేమెంట్స్ ఇవ్వటం లేదు, ఇస్తారనే గ్యారంటీ లేదు కాబట్టి మేము పనులు చేయమని చెప్పి ఆపేసుకొని ఆ రకంగా వెళ్ళిపోవటం అనేది జరిగింది. కృష్ణా ఆధారితంగా ఏర్పాటు జరుగుతున్న నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాజెక్టులన్నిటి పరిస్థితి ఇదే రకంగా కనిపించడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు గతంలో ఎన్నికల సందర్భంగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు నేను ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని మరి అవసరం ఉన్న నిధులు కేటాయించి మీకు తక్కువ సమయంలోనే వీటిని పూర్తి చేసి నీళ్లు అందిస్తామని చెప్పి చెప్పారు. అవి మాటలుగానే మిగిలిపోయినాయి తప్ప చేతల్లో మాత్రం ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదనేది అర్థమవుతా ఉన్నది. అందుకనే ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరిచి నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అవసరం ఉన్న నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ఆ రకంగా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవ వైపు నుంచి ఇవాళ శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 203 జీవో కొత్తగా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా మరి తీసుకొచ్చేదనంటే రోజు 3 టీఎంసీ నీళ్లు అక్కడి నుంచి తరలించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే 44,000 క్యూసెక్కులు తీసుకెళ్లడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నల్లగొండ జిల్లాలో సుమారు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అట్లాగే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన 203 జీవోని కూడా నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండాలు కూడా ఇవ్వటం జరుగుతున్నది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ ఏఎంఆర్పి ప్రాజెక్టు అట్లాగే డిండి ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉంది. దాని ద్వారా 2.5 లక్షల ఎకరాలు, ఏఎంఆర్పి ద్వారా 2,20,000 ఎకరాలు, ఉదయ సముద్రం ద్వారా 1 లక్ష ఎకరాలు, వరద కాలువ ద్వారా 50,000 ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. కానీ మోటార్ల వల్ల ఇప్పుడు సగం నీళ్లు హైదరాబాద్ తాగునీటికి, సగం నీరు సాగునీటికి రావడంతో వారబందీ పద్ధతులలో ఈ కాలువను ఉపయోగించి కేవలం కాలువలను దడిపారు. ఈ సంవత్సరం మాత్రమే ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా వెసులుబాటుగా ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడైనా నీరు వస్తే తప్ప ఆ మోటార్ల ద్వారా సాధ్యపడదు. కేవలం సొరంగ మార్గం పూర్తయితే మాత్రమే ఈ ప్రాజెక్టుకి పూర్తిగా
భద్రత ఉంటుంది. అందుకనే సొరంగ మార్గం కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మూడు వంతులు అయిపోయింది, కేవలం ఒక వంతు మాత్రమే సొరంగ మార్గం పనులు జరగవలసి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఈ సంవత్సరం 3 కోట్ల చొప్పున మురికి కాలువలకు కేటాయించినట్టుగా బడ్జెట్ కేటాయించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అందుకే దీన్ని నిరసిస్తూ అనేక సందర్భాల్లో మేము పత్రికా ప్రకటనలు కానీ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులని ఇట్లా అధికారుల్ని కలవడం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే సొరంగ మార్గం పూర్తి కోసం 1,000 కోట్ల రూపాయలు, మిగతా పనులు ఉదయ సముద్రం పనులు పూర్తి కావాలి, ఇప్పటికి పెండింగ్ బిల్లు ఉన్నాయి, మిగతా లోపల సీసీ లైనింగ్ చేయాల్సి ఉంది, అట్లాగే ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది, వరద కాలువ కింద ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, పిల్ల కాలువలు పంట కాలువలు తోవాల్సి ఉంది. అందుకే ఇవన్నీ పూర్తి కావాలంటే మొత్తం కనీసం 2,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఏఎంఆర్పి పూర్తి అవుతుంది. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ద్వారాగా చేస్తారా, నక్కలగండి ద్వారా ఎత్తిపోతలు అమలు జరుపుతారా, మాకు అవసరం లేదు. కానీ 2,5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామని కేసీఆర్ గారు ప్రకటించున్నారు కాబట్టి డిండి ఎత్తిపోతల ద్వారా 2,5 లక్షల నీరు ఇచ్చేటందుకు దాని ఆ ప్రాజెక్టుకు కూడా ఎక్కువ నిధులు కేటాయించి సత్వరం పనులు చేసి అది క్షామపీడిత ప్రాంతంగా ఉంది కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నల్గొండ జిల్లా ప్రాంతంలో అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాజెక్టులపై శ్రద్ధ లేదు, తక్కువ నిధులు పెట్టి ఈరోజు దక్షిణాది జిల్లాల పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల పట్ల వివక్షత కొనసాగిస్తున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి అభివృద్ధి ప్రేమ ఇక్కడ ఈ ప్రాజెక్టుల మీద కూడా చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారో ప్రజలకు బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే గోదావరి నది జలాల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం దక్షిణాది తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా, లేదా ఇద్దరు మీరు ఏమైనా మాట్లాడుకున్నారా, లేదా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసనసభలు కానీ ఒక్క బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదు? ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. అదేవిధంగా ఈరోజు 203 జీవో ద్వారా 44 క్యూసెక్ల నీళ్లు గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోతే ఇప్పుడు 41 క్యూసెక్ల నీళ్లు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈ రకంగా 85 క్యూసెక్ల నీళ్లను మరి రాయలసీమ ప్రాంతానికి తీసుకుపోతే ఇప్పటికే ఈరోజు సాగులో ఉన్నటువంటి తాగునీరు సమస్య, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్తో బాధపడుతున్న ప్రజలు ఉన్నారు, అటువంటి వాళ్ళకి తాగునీళ్ళు కూడా కరువు అవుతాయి, సాగునీరు కరువు అవుతుంది. 7 లక్షల ఎకరాలు సేద్యం అవుతున్నటువంటి భూమి బీటలు బారే అవకాశం ఉంది. అందుకని మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు మరింత ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కేసీఆర్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సమాధానంగా మాట్లాడటం లేదు? ఈరోజు మన జిల్లా ప్రజలు ఉన్నారు, మన జిల్లా మంత్రులు ఉన్నారు, లేదా ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికార పార్టీ ఎందుకు బహిరంగంగా మాట్లాడటం లేదు, ఎందుకు చర్చించడం లేదు, ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు, అన్యాయం జరుగుతున్నదని చెప్పేసి తెలిసి కూడా నోరు మెదపడం లేదు. కేవలం ఇంకొక పార్టీ మీద నిందలేయడం, ఈరోజు మీరు అధికారంలోకి వచ్చింది ఒక పార్టీ మీద నిందలేయడం కాదు, మీరు సత్వరమే పూర్తి చేసి. ఈ కార్యక్రమంలో తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, డబ్బికార్ మల్లేష్, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, లక్ష్మీనారాయణ, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, పద్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.